హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో దేవరా మూవీకి మిక్సీడ్ టాక్ రావడానికి గల పది కారణాలు అయితే చెప్తాను మరి సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి చూడని వాళ్ళు కూడా చూడవచ్చు భయ లాస్ట్ పదో పాయింట్ మాత్రమే స్పాయిలర్ మిగిలినవన్నీ కూడా తొమ్మిది పాయింట్లు స్పాయిలర్ ఫ్రీయే ఇక నెంబర్ వన్ పాయింట్ ఈ దేవరా మూవీకి మిక్సిడ్ టాక్ రావడానికి నెంబర్ వన్ మెయిన్ రీజన్ అంటే వెంకటైగర్ ఎన్టీఆర్ భయ వెంకటై ఎన్టీఆర్ యాక్టింగ్ ప్లస్ కానీ ఆయన యొక్క కటౌట్ మాత్రం భారీ మైనస్ ఎందుకంటే ఈ దేవరా స్టోరీ అనేది ఒక మనిషిని బేస్ చేసుకున్న స్టోరీ అంటే ఒకడు చెప్తే ఒకడు ఆగమంటే ఆగిపోవాలి గ్రూపు ఒక నుంచోమంటే నుంచోవ్వాలి కూర్చోమంటే కూర్చోవాలి ఒకడే వంద మందికి సమానం వంద మందిని కొట్టేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహ సినిమాలో బాలయ్య బాబు ఈ విధంగా చెయ్యంటా ఉంటే ప్రజలందరూ కూర్చోంటారు మనం అక్కడ బాలయ్య బాబు ఉన్నాడు కాబట్టి మనమైతే యాక్సెప్ట్ చేసాం ఈ విధంగా టైగర్ ఎన్టీఆర్ లేదంటే అప్కమింగ్ హీరో ఎవరైనా ఉంటే మనం యాక్సెప్ట్ చేయలేము అనమాట కట్ అవుట్ అలాంటిది అలాగే భయ్య మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక పెద్ద కంటైనర్ అందులో గండ్లు అవి ఉంటాయి మన వెంకటేష్ ఎన్టీఆర్కి నచ్చదు దేవరకు నచ్చదు ఆ కంటైనర్ని దేవర అయితే సముద్రంలో లోయలో పడేద్దాం అనుకుంటాడు అది పెద్ద కంటైనరు దేవర ఒకడు తోస్తూ ఉంటాడు అక్కడ చూస్తున్నప్పుడే మనకు కామెడీ అనిపిస్తుంది ఆ కంటైనరే భారీ లెవెల్లో ఉంటుంది ఆ ఎన్టీఆర్ తోస్తుంటే మనకు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాడు పొళ్ళు ఏదోలాగా యాక్సెప్ట్ చేద్దాం అనుకునే లోపే ఆ పక్క నుండి ఒక పది మంది రివర్స్లో ఎన్టీఆర్కి ఆపోజిట్లో తోస్తూ ఉంటే ఆ పది మందిని కాదని ఎన్టీఆర్ అయితే ఆ పది మందితో పాటు గోయిలోకి దాచేస్తారు ఆ కంటైనర్ని ఆ పది మంది పక్క వచ్చేస్తారు అప్పుడు చూస్తే భయ్యా నవ్వాలో ఏడవాళ్ళ అర్థం అవ్వలేదు ఆ విధంగా అనిపించింది ఆ వెంటనే బాంబు పేలి ఒక సీన్ ఉంటుంది భయ్య లాంగ్ షార్ట్ అనేది పెట్టారు మీరు ట్రైలర్లో కూడా సీన్ చూసే ఉంటారు ఆ బాంబు పేలుతున్నప్పుడు ఆ సీను విజువల్ ఆ కెమెరా పెట్టే యాంగిల్ అయితే ఆ యాంగిల్లో మన ఎన్టీఆర్ మరీ చిన్నగా కనిపించడం ఆ కటౌట్ అయితే ఆ కథకి సూట్ అవ్వలేదనమాట ఎలా అడ్నానం కాకపోతే ఆ కథలో రెబల్ స్టార్ ప్రభాస్ లేదంటే నరసింహ బాలకృష్ణ లేకపోతే హృతిక్ రోషన్ యష్ ఇటువంటి భారీ కటఅవుట్లు ఉన్న వాళ్ళని పెడితే వెయిట్ అనేది మోయగలుగుతారనమాట అంటే ఈ దేవరా యొక్క వెయిట్ని వెయిట్ని అయితే ఎన్టీఆర్ మోయలేకపోయాడు ఇక స్టోరీ భయ సెకండు మైనస్ పాయింట్ అంటే స్టోరీ ఈ స్టోరీ చాలా రొట్టకొట్టుడు అనమాట మన రొట్టాలకు వరటాల శివ ఎంత కొట్టుడు స్టోరీ అతను తీసుకొస్తాడని నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు ఆయన స్టోరీలన్నీ ఒకటే విధంగా ఉంటాయి ఈ స్టోరీ మరీ ధోరణం తండ్రి కొడుకుల స్టోరీ ఏదో బాహుబలి తరహాలో తీసుకొద్దాం అనుకున్నారు బాహుబలిని కూడా మనకి లాస్ట్లో గుర్తు చేస్తారు కానీ స్టోరీ అయితే అస్సలు బాగాలేదు చాలా రొటీన్గా ఉంటుంది అనమాట ఎక్స్పెక్టెడ్ స్టోరీ ఇక మూడో మైనస్ పాయింట్ అంటే కొరటాల శివ భయ్య మన రొట్టాల కొరటాల గారు అయితే బ్యాడ్ మెసేజెస్ అండ్ బ్యాడ్ ఫిలాసఫీని తన మూవీలో చెప్తూ ఉంటారు బేసిక్గా కొరటాల గారి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి భయ్య మిర్చి అయినా లేకపోతే శ్రీమంతుడైనా జనతా గ్యారేజ్ అయినా భరత్ అనే నేను అయినా మొన్న వచ్చిన పాదఘట్టమైనా ఆచార్య అయినా ఏంటంటే మంచి చేసే హీరో చెడు చేసే విలన్ విలన్ చంపడం కంటే విలన్ మార్చాలి అదే మన కొరటాల శివ యొక్క ఫిలాసఫీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఈ మంచి చేయాలి అనే విధంగా లాస్ట్లో అయితే చెప్తాడు కానీ మధ్యలో మాత్రం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మాత్రం రక్తపాతం నారణ హోమం నరకటాలు చంపడాలు ఇదే చూపిస్తూ ఉంటాడు మన కొరటాల శివ మరి ఆ ఫిలాసఫీకిని ఆ స్క్రీన్ ప్లే చూపించే విధానానికి అస్సలు సింక్ అవ్వదు అనమాట మరి మన డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈ మూవీకి చాలా మైనస్ ఇక హీరోయిన్ భయ్య అసలు హీరోయిన్ ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తుంది ఆ చుట్టమల్లే సాంగ్ అని తీసేస్తే అసలు హీరోయిన్తో పని లేదు హీరోయిన్ అసలు ఉందో లేదో కూడా మనకు కనబడదు సెకండ్ హాఫ్లో ఈ మూవీలో హీరోయిన్ వస్తుంది భయ్య ఎంట్రన్స్ అక్కడ కూడా క్రింజ్ డైలాగులు క్రింజ్ కామెడీ క్రింజ్ సీన్లు సీన్లన్నీ ఉంటాయి అసలు హీరోయిన్ అసలు అవసరమా అనే విధంగా మన రొట్టాల కొరటల శివ గారు అయితే ఈ మూవీలో హీరోయిన్ పెట్టారు ఇక ఐదో మైనస్ పాయింట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సెట్స్ భయ్య సముద్రం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ట్రైలర్లో కూడా చెప్పుకున్నాం సముద్రం అంటే చాలా వైడ్ యాంగిల్లో ఉంటుంది కానీ వీళ్ళ కొండల గుట్టలతో దాన్ని ఒక గోదావరి గుట్ట కింద మార్చేసి సెట్స్లోనే సినిమా అంతా తీసేసి బ్యాక్గ్రౌండ్లో సముద్రం పెట్టేశారు పగటాల సీన్లు ఇటువంటి యాక్షన్ లేని సీన్లు జనాలతో డమ్మీగా ఉన్న సీన్లు మాత్రం ఒరిజినల్ సముద్రం దగ్గర తీసి మిగిలినవన్నీ కూడా సెట్స్లో తీసి ఆర్టిఫిషియల్గా చాలా ఆర్డినరీగా కనిపించింది అనమాట ఈ సెట్స్ కూడా చాలా నెగిటివ్ అని చెప్పవచ్చు సిక్స్త్ మైనస్ పాయింట్ వచ్చేసి ఇల్లాజికల్ ట్విస్ట్స్ భయ్య లాస్ట్లో వస్తాయి ఆ ట్విస్టులు అసలు ఎందుకు వస్తాయి బాబు అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ టైంలో మన భైర సైఫాలికను అయితే సముద్రంలోకి వెళ్ళాలి అందరూ సైఫాలికను వెళ్ళి మన దేవరాతో ఫైట్ చేస్తాడు సముద్రంలో యుద్ధం చేస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటే కట్ చేస్తే వెళ్ళడానికి చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది భయ్య ఎందుకు ఇరిగిపోయింది అనే ట్విస్ట్ ఏంటంటే వేరే వాడు దేవర మీద పగతిచ్చుకోవడానికి చెయ్యి ఎరగొట్టేయడనే విధంగా మనకు ట్విస్ట్ అనేది రివీల్ చేస్తాడు అసలు బైరే చాలా బలవంతుడు అలాంటివుని ఈ బచ్చే గడియలు చెయ్యి ఎరగొట్టడం ఏంటి అనే విధంగా టిస్ట్ అయితే పేల్దాం ఫైనల్గా ఏంటంటే బైర మనుషుల్ని బైరే చంపేసి ఈ వరా మీదకి నెట్టేసి వర సముద్రంలోకి వెళ్ళే విధంగా చేస్తున్నట్టుగా మనకైతే టిస్ట్ రివీల్ చేస్తాడు అదే అయితే దిమ్మ తిరిగిపోద్ది భయ ఏంటి ఇటువంటి డమ్మి ట్విస్ట్ కొరటాల శివ ఎలా ఇట్టాడని ఏదో బైరవ మనుషులు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుందా ఏమైనా మంత్ర వేసాడా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక ఏడో మైనస్ పాయింట్ వచ్చేసి భయ్య భారీ కాస్ట్ ఉండడం భయ్య ఏంటి భారీ కాస్ట్ ఉంటే కూడా మైనస్ అయినా మీరు అడుకోవచ్చు అవును భయ్యా భారీ కాస్ట్ పెట్టారు కానీ ఎవరికి కూడా ఏ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ లేదు బైరాకి ఎన్టీఆర్కి సైఫలికానికి ఎన్టీఆర్కి తప్ప మిగిలిన క్యారెక్టర్కి ఎవరికి కూడా ఇంపార్టెన్స్ లేదు ప్రకాశరా అది కొంచెం ఉంది కానీ అది కూడా ఎన్నాళ్ళు చెప్పకుండా ఏం చేస్తున్నారా నీకు నిజం తెలిసినప్పుడు పర్ఫెక్ట్గా చెప్పొచ్చు కదా అనే విధంగా ఉంటుంది తప్ప అసలు క్లారిటీ అనేది ఉండదు ఇక శ్రీకాంత్ ఉంటాడు ప్రకాశ్ రాజు ఉంటాడు అజయ్ ఉంటాడు ఇంకా టామ్ చాకో ఉంటాడు చాలామంది విలన్స్ ఉంటారు కానీ ఒక్కళ్ళకి కూడా వెయిట్ అనేది లేదు ఒక్కళ్ళకు కూడా ప్రిఫరెన్స్ లేదు ఇక ఎనిమిదవ మైనస్ పాయింట్ వచ్చేసి బ్యాడ్ నెరేషన్ పోయాలి ప్రకాశ్ రాజు అయితే దేవరాకి ఎలివేషన్ ఇస్తూ నెరేషన్ అయితే చేస్తాడు కానీ అది మాత్రం మనకు కనెక్ట్ అవ్వదు ఎందుకంటే ఎటువంటి సంబంధం లేనివాడికి ఈ నెరేషన్ అనేది ఇస్తాడు ఎటువంటి సంబంధం లేకుండా ఎవడు అడగకుండా ఈ ప్రకాశ్ రాజు నెరేషన్ అనేది ఇస్తాడు ఆ కథలో ఉన్నోడుకో లేదంటే ఆ కథకు అవసరమైనకో ఈ కథ చెప్తూ ఉంటే నరేషన్ ఇస్తూ ఉంటే మనకైతే బాగుంటుంది కానీ ఎటువంటి సంబంధం లేనోడికి ఎవరికో అజయ్కి ఈ నరేషన్ ఇవ్వటం మనకు కనెక్ట్ అవ్వదు అనమాట ఇక తొమ్మిదవ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఆచార్య ఎఫెక్ట్ అయితే ఈ మూవీలో గట్టిగా ఉంది భయా ఏంటంటే సేమ్ కథ సేమ్ సెటప్ అక్కడేమో పాదగట్టం ఎక్కడేమో సముద్ర మట్టం ఇక అక్కడేమో సిద్ధవనం సిద్ధవనం అంటూ డైలాగులు వస్తూ ఉంటే ఎక్కడేమో భయం ధైర్యం భయం ధైర్యం అంటూ డైలాగులు వస్తూ ఉంటుంది ఇక అక్కడేమో సోను సూద్దు ఎక్కడేమో భైర ఇక అక్కడేమో రామ్ చరణ్ అవుట్ ఇక్కడేమో దేవర అవుట్ ఇక లాస్ట్ మైనస్ పాయింట్ అంటే ఇక లాస్ట్లో వచ్చే వరస్ట్ ట్విస్ట్ భయ ఇంత వరస్ట్ ట్విస్ట్ కొరటాల మన రొట్టల కొరటాల శివ గారు రాస్తారా నేనైతే అనుకోలేదు ఆ ట్విస్ట్ ఏంటంటే దేవర కొడుకు వర భయస్థుడు కాదు ఆ సముద్రంలోకి అడుగు పెట్టకుండా ఆపేది దేవరా కాదు వరానే ఆపుతున్నాడు దేవరా పన్నెండేళ్ళ క్రితమే చచ్చిపోయాడు అయితే దేవరా కొడుకు వర భయస్థుడిగా నటిస్తూనే సముద్రంలోకి ఎవరైనా తప్పు చేయడానికి వెళ్తే వాళ్ళని చంపేస్తున్నాడు ముసిగేసుకుని చంపేస్తున్నాడు అనే విధంగా ట్విస్ట్ అనేది రివీల్ చేశారు భయ్య ఇక ఆ ట్విస్ట్ చూసిన వెంటనే నవ్వు అయితే ఆగలేదు భయ్య ఎందుకంటే మనం ఇదివరకే ట్రైలర్ చూసా ట్విస్ట్ అయితే కనిపెట్టాం కాబట్టి నవ్వైతే నాకైతే ఆగలేదు ఇక పార్టీ ఇచ్చిన లీడ్ కూడా అస్సలు ఎంగేజింగ్ అనిపించలేదు పార్ట్ టూ కోసం వేచి చూసే విధంగా ఆ టిస్ట్ అయితే అనిపించలేదు మరి పార్ట్ టూ తీస్తారో లేదో తెలియదు కానీ మూవీలో అయితే నెగిటివ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి మరి పాజిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి భయ్య మరి పాజిటివ్ పాయింట్స్ గురించి కూడా ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి మరి ఈ మూవీ కానీ మీరు చూస్తే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు